ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు వనిత గారు, అదేవిధంగా మహిళా చైర్పర్సన్ గారైనటువంటి వాసిరెడ్డి పద్మ గారు మరియు పుష్పశ్రీవాణి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీరందరి ఆధ్వర్యంలో ఈ మధ్య బాలికల పట్ల అత్యాచారాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి చట్టాలను ఏ విధంగా బలోపేతం చేయాలి, ఇటువంటి నేరాలు జరగకుండా ఏ విధంగా అరికట్టాలి అనేటువంటి వేదిక ద్వారా చర్చించడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాం, గడిచిన కొద్ది రోజులుగా చిన్నపిల్లల మీద అత్యాచారాలు కనీసం 2-3 రోజులకు ఒకటి నమోదవుతున్నటువంటి పరిస్థితులు, ఎంత నేరస్తుల్ని వెంటనే పట్టుకున్నప్పటికీ కూడా వాళ్లకు నేరాలు అరికట్టడంలో మాత్రం కొంత వెనుకబడితనంలో ఉన్నామనే చెప్పుకోవచ్చు. అటువంటి నేరాలు జరగకుండా చట్టం, అంటే నేరస్తుని పట్టుకున్న వెంటనే ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి చట్టాన్ని అనుసరించి వాళ్లకు శిక్షలు కఠినతరం చేయాలి, కఠినంగా శిక్షలు పడాలి, అంటే వెంటనే అమలు జరగాలి అనేటువంటి విధానాన్ని గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. మరి చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్ల ఆధారంగా నేరస్తులు కొద్ది సమయమే శిక్ష పడుతుంది, వాళ్ళు వెంటనే బయటకు వస్తున్నారు, తద్వారా బాధితులకు న్యాయం జరగడం లేదు అనేటువంటి ఉద్దేశం. అంతేకాకుండా తెలిసిన వాళ్ళు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు దాదాపుగా 96% తెలిసిన వాళ్ళ ద్వారానే నేరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి నేరస్తుల మీద, అంటే మనల్ని ఏ దృష్టితో చూస్తున్నారు అనే దాని మీద కనీస అవగాహన కలిగించే విధంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహించాలనేటువంటి విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. మనం మరి ముఖ్యంగా అభంశుభం చెల్లిని చిన్నారులను 7-8 సంవత్సరాలు నుండే వాళ్ళు లైంగిక హింసకు గురి కావడం అన్నది నిజంగా సమాజంలో వస్తున్నటువంటి మార్పు ఏదైతే ఉందో అది చాలా, అంటే చెడు వైపు ఎక్కువ మళ్ళుతా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారికి కఠినమైనటువంటి చర్యలు చేపడితే తప్పితే అవి అరికట్టడానికి లేదు. అదేవిధంగా మానసిక పరివర్తన తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు ఈ విధమైనటువంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎందుకు బాలికల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయని కూడా ఒక అధ్యయనం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మన సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి, సినిమాల వలన కానివ్వండి, సీరియల్స్ వలన కానివ్వండి, చాలా దుష్ప్రభావాలకు లోనై మరి అటువంటి చర్యలకు పూనుకోవడం జరుగుతూ ఉంది. మరి వాటిని కూడా నియంత్రించి దాంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం పడకుండా ఉండేటువంటి చిత్రాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చర్చించడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యాచరణలోకి రావాలి. ఇటువంటి నేరాలు అరికట్టడానికి కేవలం ఒక పోలీసు డిపార్ట్మెంటో, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటో కాకుండా మనకు ఉన్నటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా దీనికి సహకారం అందించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు అదేనండి చెప్తుంది, చట్టాలు చుట్టాలుగా మార్చుకుంటున్నారు, మళ్ళీ అదే నేర ప్రవృత్తిని, అంటే ఏ కేసుకి ఎంత శిక్ష అనేది ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ఆ శిక్షణ స్మృతిని బట్టి కేసు అనుభవిస్తున్నారు, బయటకు వస్తున్నారు, కానీ కనీసం వాళ్ళలో మార్పు కూడా రావట్లేదు, మళ్ళీ తిరిగి అలాంటివే రిపీటెడ్గా చేస్తున్నారు అనేది ఇప్పుడు కలిచివేస్తున్నటువంటి విషయం. మీరన్నట్టు ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష దగ్గర నుండి మరణశిక్షణ వరకు కూడా విధించవచ్చు, కానీ అంత కఠినమైనటువంటి శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుపెట్టుకుని నేరస్తులు తొందరగా బయటకు వచ్చి
మళ్ళీ తిరిగి అటువంటి నేరాలకు పాల్పడుతున్నారు కాబట్టే వాళ్ళు బయటికి రాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా ఈ విషయానికి బాధపడ్డారు. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నది సూచనలు సలహాలు తీసుకొని ఆ విషయంగా చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికోసమే ఈరోజు ఈ చర్చా కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు లోపాలు ఉంటే సరి చేసుకోవాలండి. పోలీస్ డిపార్ట్మెంటు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వెంటనే యాక్షన్ తీసుకుంటుంది, వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది, తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అంటే డ్రాగ్ అవుతున్నాయి, మనకు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి, సత్వరమే చర్యలు తీసుకోవాలి అన్నది ప్రధాన అంశం అండి. దానికోసమే అండి ఇది ఈరోజు ఈ చర్చ పెట్టిందంతా దానికోసమే. ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు మళ్ళీ ఇలాంటి చర్యలు రిపీటెడ్గా జరుగుతున్నాయి అన్నదాన్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. పలు రకాల అంటే సూచనలు సలహాలు వచ్చినాయి, అవన్నీ దాని ప్రకారంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, డిపార్ట్మెంట్లో కూడా ఏ విధంగా మార్పులు తీసుకురావాలి, ఇలాంటి కేసులు నమోదైనప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, అదే కాకుండా మన శక్తి టీమ్స్ని బలోపేతం చేసి ఏ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పించాలి. ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే కాదు, ప్రతి ఒక్కరిది కూడా సమాజానికి కూడా బాధ్యత ఉంది, దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి అనేది కోరుకోవడం జరుగుతూ ఉంది. నిర్భయ చట్టం ఫోక్సో చట్టం తర్వాత వచ్చిన చట్టం అండి. వాస్తవానికి 2012లో వచ్చింది చట్టం అనేది, 14 నుండి అమలు పరుస్తూ ఉన్నారు. తర్వాత వచ్చింది నిర్భయ చట్టం. అంటే ఏదైనా ఒక సీరియస్ అఫెన్స్ జరిగినప్పుడు దాని మీద ఏదో ఒక చట్టం వస్తుంది, కానీ చట్టం వచ్చినంత మాత్రం నేరాలు అరికట్టబడుతున్నాయా అంటే లేదు. ఎందుకు అంటే దానిలో ఉన్నటువంటి ఆ కఠినత్వాన్ని వాళ్ళు అనుభవించట్లేదు అనేది ఒక, దానివల్లనే మళ్ళీ తిరిగి నేరాలు జరుగుతున్నాయి. అంటే ఒకసారి శిక్ష అనుభవించినాడు మళ్ళీ బయటకు వచ్చి అదే విధమైనటువంటి నేరాలు చేస్తున్నారు అంటే లోపం ఎక్కడ ఉందో కూడా దాన్ని కూడా సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్షన్ వెంటనే జరుగుతుందండి. ఎక్కడా కూడా నేరస్తులు ఎవరు తప్పించుకోలేదు. ఎక్కడ నేరం జరిగిందో ఇమీడియట్గా నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఒక నేరస్తుడు తప్పించుకున్నటువంటి సంఘటన కూడా జరగలేదు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో 4 కేసులు నమోదైనాయండి. అయితే నేరస్తులందరూ అరెస్ట్ చేయబడ్డారు, వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని కోర్టులకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది.